Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఆ మంచికి జగన్ మంచి ఆఫర్. చీరాల గొడవ సర్దుకున్నట్లే. ఏపీ సీఎం జగన్ కుటుంబమే రాజకీయం. ఆయన తండ్రి వైఎస్ఆర్ మహానేత, తాత రాజారెడ్డి సైతం రాజకీయాల్లోనే ఉన్నారు. అందుకే చిన్న వయసులోనే రాజకీయాలను పూర్తిగా చదివిన వ్యక్తి జగన్. తొలుత ఎన్ని దెబ్బలు తగిలినా భరిస్తూ వచ్చాడు. తరువాత తానేంటో చూపించాడు. అదను చూసి కొట్టడంలో జగన్ను మించిన వారు లేరని ఏపీ రాజకీయాలు చెప్పుకుంటారు. అయితే ఇప్పుడు ఓ నేత కోసం జగన్ భారీ స్కెచ్ వేస్తున్నారట. అతను తన పార్టీలోనే వ్యక్తి అనుకుంటే పొరపాటే. బద్ధ శత్రువైన టీడీపీలోనే వ్యక్తి కోసం జగన్ వ్యూహం పన్నుతున్నారట. ఎందుకనంటే తన పార్టీని అభివృద్ధి చేసుకుంటే ఏముంటుంది కిక్కు, అదే టీడీపీని అణగదొక్కితే అప్పుడు రాజకీయ మజా ఉంటుందని భావిస్తున్నారట వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో వైసీపీకి బలమైన నాయకుడిగా పనిచేస్తున్నారు ఆమంచి కృష్ణమోహన్. కాపు నాయకుడిగా కూడా తన బలమైన గళాన్ని వినిపిస్తున్నారు. పార్టీలో చేరింది ఎన్నికలకు ముందే అయినా సీనియర్ నాయకులకు తీసిపోవడం లేదట కృష్ణమోహన్. దీంతో సీఎం జగన్ ఆ మంచికి మంచి మార్కులేసి కీలక నేతగా గుర్తించారు. తరువాత 2019 ఎన్నికల్లో ఆ మంచి అనూహ్యంగా ఓటమి పాలయ్యారు. చీరాల నుంచి టీడీపీ తరఫున సీనియర్ నాయకుడు కరణం బలరాం విజయం సాధించారు. అయితే ఏడాదిలోపే కరణం తన కుమారుడు వెంకటేష్ను వైసీపీలోకి చేర్చారు. ఈ క్రమంలో తాను కూడా టీడీపీకి దూరంగా కొనసాగుతున్నారు. పరోక్షంగా వైసీపీకి మద్దతుగా నిలుస్తున్నారు. దీంతో ఇప్పుడు చీరాల వైసీపీలో రెండు అధికార కేంద్రాలు ఏర్పడ్డాయి. తరచూ కరణం వర్సెస్ ఆమంచి వర్గాల మధ్య వివాదం జరుగుతోంది. వీరి వైరం కారణంగా ఇప్పటికే ఇరుపక్షాలు పోలీసు కేసులు కూడా పెట్టుకుంటున్నారు. దీంతో చీరాలను కరణంకు వదిలిపెట్టి ఆమంచిని పరుచూరు నియోజకవర్గానికి ఇన్ఛార్జిగా పంపించాలని జగన్ నిర్ణయం తీసుకున్నారు. అయితే దీనికి ఆమంచి ఒప్పుకోవడం లేదు. చీరాలను వదిలిపెట్టి వెళ్ళనంటున్నారు. ఈ క్రమంలోనే సీఎం వైఎస్ జగన్ ఆమంచికి సర్ది చెప్పి కరణంను వదులుకుంటే బలమైన టీడీపీ నేత మనకు దూరం అవుతారని, వచ్చే ఎన్నికల్లో కరణం ద్వారా ప్రకాశం టీడీపీకి చెక్ పెడదామని జగన్ భావిస్తున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని మంత్రి బాలినేని శ్రీనివాస్ ద్వారా ఆమంచికి కబురు పంపినట్లు తెలిసింది. అంతేకాదు పరుచూరు వెళ్లేందుకు సరే అంటే ఆమంచికి ఎమ్మెల్సీ పదవి సైతం ఇచ్చేందుకు జగన్ సిద్ధంగా ఉన్నట్లు కబురు పంపారు. ప్రస్తుతం ఈ విషయం వైసీపీలో హాట్ టాపిక్గా నిలిచింది. అయితే ప్రస్తుతం ఆమంచికి ఏ పదవి లేకపోవడంతో అతడి కేడర్లో నిరుత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఏదైనా పదవి కోసం ఆమంచి ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో ఇప్పుడు ఎమ్మెల్సీ ఇచ్చినా కొంతమేర మంచిదే అంటున్నారు అతని అనుచరులు. ఈ నేపథ్యంలో అతను కూడా నియోజకవర్గాన్ని త్యాగం చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.